శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం దీనికంటే ముందు రెండు వేల పన్నెండు సెట్కు సంబంధించినటువంటి తెలుగు పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం మిత్రులారా దీనికంటే ముందు మనం ఒక ఇరవై ఎనిమిది క్వశ్చన్లు అనాలిసిస్ చేసుకోవడం జరిగింది ఇందులో మొత్తం యాభై క్వశ్చన్లు ఉంటాయి ఇది పేపర్ టూ ఇది పేపర్ టూ మనకు దీంట్లో యాభై క్వశ్చన్లు ఉంటాయి ఇరవై ఎనిమిది క్వశ్చన్లు అనాలిసిస్ చేయడం జరిగింది మిత్రారా దీ ఇప్పుడు మిగిలినటువంటి క్వశ్చన్లు యాభై వరకు అనౌన్స్ చేద్దాం మిత్రులరా కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా వీడియోలని పూర్తి వరకు చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి దీనికంటే ముందు యూజీసీ నెట్ సెట్ పీహెచ్డి అలాగే టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు అనాలిసిస్ చేయడం జరిగింది మిత్రారా ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే కంద తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఆ వీడియోలన్నీ చూడండి ఈ వీడియో పూర్తి వరకు చూడండి రాబోయే ఎగ్జామ్స్లలో తప్పకుండా ఈ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది మిత్రారా నేను ఇక్కడ ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి తప్పకుండా మీకు ఒక బుక్ చదివినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మిత్రులారా తప్పకుండా వీడియోలన్నీ పూర్తి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు లైక్ చేస్తే కొద్దిగా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో ఇక్కడ మరి ఇది తెలుగు మనకు సో తెలుగు మనం దీనికి మూడు పేపర్లు ఉంటాయి ఇది టూ సెకండ్ పేపర్ మనం అప్లోడ్ చేసుకునేది తర్వాత దీని తర్వాత పేపర్ థర్డ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా ఇక్కడ మనం ఇరవై క్వశ్చన్ చూసుకుంటే సాహిత్యం మొదలైన క్రమం అని చెప్పడం జరిగింది మిత్రారా ఇక్కడ మిత్రులరా గుర్తుపెట్టుకోండి ఇందులో ఉన్న క్వశ్చన్లు అనేటివి రావు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు మనము ఇది చదివినప్పుడు మనం రాబోయే ఎగ్జామ్స్లలో ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మిత్రులారా ఇవే క్వశ్చన్లు వస్తాయని కూడా ఎవరు అనుకోకూడదు మ్యాక్సిమం అనుకోరు బట్ చెప్పడం అనేది బాధ్యత కాబట్టి ఇక్కడ మనకు సాహిత్యం మొదలైన క్రమం చూసుకుంటే కన్నడం తమిళం తెలుగు మలయాళం అన్నాడు మిత్రా ఒకటి గుర్తు ఇక్కడ మనకు అతి ప్రాచీనమైనటువంటి అంటే అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉన్నది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తమిళం అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉన్నది ఏంటంటే తమిళం ఆ భాషను గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా కాబట్టి ఎక్కడైనా క్వశ్చన్ అయిన సింగిల్ కూడా అడిగే అవకాశం ఉంటుంది అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని కలిగి ఉన్నది ఏంటంటే తమిళం సో ఇక్కడ మనకు ఫస్ట్ తమిళం వస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఏమున్నది ఆప్షన్ బి మనకు సరైన ఆన్సరు తమిళం కన్నడం తమిళం కన్నడం తెలుగు మలయాళం సో మరి నన్నయ భారతాన్ని కూడా మనకు కన్నడ భారతం నుంచి రాయడం జరిగింది కాబట్టి మిథిలారు ఇక్కడ మనకు కన్నడ అనేది సెకండ్ ఉంటుంది తర్వాత తెలుగు తర్వాత మలయాళం సో ఆప్షన్ బి మనకు సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మరి కనిష్టాంశం నుండి క్రమం అని చెప్పిండు ఇక్కడ అన్ని వర్ష క్రమం వస్తాయి మిత్రలారు మనకు చాలా వరకు కనిష్టాంశం నుంచి క్రమం అని మరి ఫస్ట్ ఏం రావాలి మరి మనకు ధ్వని ధ్వని కదా మనకు పదాలు అనేవి ఉత్పత్తి అవుతాయి కాబట్టి సో ధ్వని తర్వాత వర్ణం తర్వాత పదం తర్వాత వాక్యం సో ఆప్షన్ డి మనకు సరైన అన్సర్ దీని గురించి పెద్ద పాఠమే ఉంటుంది ధ్వని వర్ణం పదం పదాంశం సపదాంశం అని మనకు ఒక క్లాస్ ఉంటుంది మీ తలారా అవి నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇక్కడ సో ఆప్షన్ ఏంటంటే మనకు ఆప్షన్ డి ఫస్ట్ ధ్వని తర్వాత వర్ణం వర్ణం తర్వాత పదం పదం తర్వాత వాక్యం నెక్స్ట్ ముప్పై ఒకటో క్వశ్చన్ ప్రబంధ రచనా క్రమం ఎక్స్ప్లెయిన్ వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్నిటికి డైరెక్ట్ వెళ్ళిపోయి ఇక్కడ ప్రథమ ప్రబంధ రచనాక్రమం అన్నారు మరి ప్రబంధ రచన అంటే పదిహేనవ శతాబ్దంలో మనకు పదహారవ శతాబ్దంలో ఇక్కడ మనకు రాయలవిగా ఉంటారు మిత్రులారా రాయలవి రాయలవిగా ఉంటారు ఇక్కడ ఒకసారి చూసుకుంటే వరుస క్రమం చూసుకుందాం మిత్రులారా మనం ఫస్ట్ పదహారవ శతాబ్దం మనకిక్కడ పదార శతాబ్దంలో ప్రబంధ రచన కాలం అనేది ఉంది మిత్రా ఒకసారి చూసుకునే మనకు పారిజాతాపహరణం రాజశేఖర చరిత్ర కళాపూర్ణోదయం విజయ విలాసం అని చెప్పడం జరిగింది మిత్రారా మరి ఒక్కసారి పారిజాతాపహరణం అంటే మనకు ఎవరున్నారు మరి నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన ఎవరు పారిజాతాపహరణం నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన అంటారు అతను రాయడం జరిగింది నంది తిమ్మన లేదా ముక్కు తిమ్మన మరి నంది తిమ్మన ముక్కు తిన్న తిమ్మన అనటం ఏంటంటే మరి రాయల చేత అర్ణపు కవి అంటారు నంది అర్ణపు కవి అంటారు నంది తిమ్మనను అర్ణపు కవి అంటారు మరి రాయల వివాహం చేసుకున్నప్పుడు తన యొక్క భార్యతో అరణంగా వచ్చినటువంటి కవి మనకు నంది తిమ్మన కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ ఇక్కడున్న వరుస క్రమంలో అయితే ఫస్ట్ అయితే మనకు అలసని పెద్దన ఉంటాడు బట్ ఇక్కడ ఉన్న క్రమం ఏంటంటే నంది తిమ్మన మనకు ఫస్ట్ వస్తాడు కాబట్టి ఫస్ట్ పాద్యాతాపహరణం ఉంటుంది తర్వాత ఎక్కడ ఎక్కడుందో ఫస్ట్ ఉందా అన్నింటిలో సో లేదు మనకు ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ తర్వాత రాజశేఖర చరిత్ర అవి అన్నీ కూడా పదహారా కళాపూర్ణోదమని పింగలి సూరణ రాజశేఖర గారి మల్లన సో కాబట్టి విజయ విలాసం ఎవరు మరి మనకు చెమకూర వెంకటకవి చేమకూర వెంకటకవి ఇప్పుడు మరి మనకు పదిహేడవ శతాబ్దం చెందినటువంటి దక్షిణాంధ్ర యుగం మనకు సో విజయవిలాసం నాయకరాజుల కాలంలో వాడు కాబట్టి చేముకూర వెంకటకవి మనకు లాస్ట్కి వస్తాడు విజయ విలాసం ఇక్కడ ఆన్సర్ మనకు వన్ పాజ్యాప్తరణం రాజశేఖర చరిత్ర కళాపూర్ణోదయం విజయవిలాసం నంది నందితిమన లేదా ముక్కు తిమన అర్ణపకవి అంటారు అతన్ని గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది రాజశేఖర చరిత్ర మాదే గారి మల్లన తర్వాత పింగల్ కళా కళాపూర్ణోదయం చివరికి మనకు పదిహేడవ శతాబ్దం అన్ని కూడా పదహారే ఈ మూడు పదహారే కానీ ఇక్కడ మనకు పదిహేడవ శతాబ్ద విజయ విలాసం నాయకరాజుల కాలం చేముకూర వెంకటకవి రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ మిట్లారా ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటుంది తప్పకుండా పూర్తి పూర్తి వరకు చూడాలి గమనించాలి మిథులారా నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఆధునిక కావ్యాల రచనా క్రమం అన్నాడు ఆధునిక కావ్యాల క్రమం చూసుకుంటే మనకు ఒకసారి మరి భూమిక తృణకంకణం తెలంగాణ కృష్ణపక్షం తృణకంకణం కృష్ణపక్షం తెలంగాణ భూమిక కృష్ణపక్షం తెలంగాణ భూమిక తృణకంకణం అన్నాడు మిత్రా ఒకసారి మనం వరుస క్రమం చూసుకుంటాం మరి కుందుర్తి మనకు తెలంగాణ తెలిసిన చూసుకున్న ముందు తెలంగాణ కుందుర్తి ఆంజనేయులు కృష్ణపక్షం ఎవరు కృష్ణశాస్త్రి కృష్ణశాస్త్రి తృణకంకన్ ఎవరు మరి రాయపురలు సుబ్బారావు సో ఇంకొకసారి చూసుకుంటే మనం కృష్ణపక్షం అనేది మనకు పద్దెనిమిది వందల తొంభై ఏడు అండి ఇంత పద్దెనిమిది వందల తొంభై ఏడు పద్దెనిమిది తొంభై ఏడు మరి మనకు తృణకంకణం వచ్చేసి రాయాపరలు పద్దెనిమిది తొంభై రెండు ఎంత పద్దెనిమిది తొంభై రెండు సో అన్నీ ఇక్కడ మనకు దొరకబిల్ల కొన్ని దొరికి మనకు పద్దెనిమిది తొంభై రెండు తర్వాత భూమిక అని కూడా నష్టం ఒకసారి ఇక్కడ మనం వరుస క్రమం చూసుకుంటే మాత్రం ఫస్ట్ మనకు పద్దెనిమిది తొంభై రెండు అండి తృణకంకణం తర్వాత కృష్ణపక్షం తర్వాత తెలంగాణ చివరికి భూమిక ఇక్కడ ఆన్సర్ మనకు వచ్చేసి మరి ఆప్షన్ బి సరైన ఆన్సర్ పద్దెనిమిది తొంభై రెండు తర్వాత కృష్ణపక్షం తర్వాత తెలంగాణ తర్వాత భూమిక సో ఇక్కడ మనకు రచయితలు చెప్పుకున్నాం కదా రాయపర సుబ్బారావుతున్నాక కృష్ణపక్షం కృష్ణశాస్త్రి తెలంగాణ ఆంజనేయులు సో ఆప్షన్ బి సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అలంకారికల క్రమం అన్నాడు దండి రాజశేఖరుడు జగన్నాథుడు భరతుడు అని చెప్పింది మిత్రారా మనకు ఇక్కడ గుర్తుపెట్టి ఇట్లాంటి వరుస క్రమం వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనకు భరతుడు అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇతను రెండు మూడు శతాబ్దానికి చెందినటువంటి వాడు ఒక్కోసారి కూడా ఒకటి అని కూడా అంటారు ఈ ఒకటి ఒకటి రెండు మూడు శతాబ్దానికి చెందినటువంటి వాడు మనకు భరతుడు అంటే ఒకటి రెండు మూడు లేదా ఈ మూడు లేదా అని మనకు మూడు దిశబ్దం ఒకటి రెండు శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి మనకు భరతుడు సో ఇక్కడ మరి ఫస్ట్ భరతుడు ఉండాలి సో ఇక్కడ వచ్చేసిందిగా భరతుడు ఆప్షన్ డి మనకు భారతుడు తర్వాత దండి తర్వాత రాజేఖరుడు తర్వాత జగన్నాథుడు జగన్నాథ రాయలు మనకు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి తర్వాత రాజేఖరుడు ఎనిమిదో శతాబ్దానికి చెందినటువంటి దండి ఆరు ఆరు దండి బామలు వీరిద్దరు ఒకే కాలంలో రావడం జరిగింది మనకు దండి తర్వాత బామడు ఒకటి బ్రాహ్మడు ఒకటవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి నెక్స్ట్ మరొక చూసుకుంటే మరి భరతునికి సరైన కాలం అనేది లేదండి ఒకటి రెండు మూడు ఒక్కో దాంట్లో ఐదు అని ఉంటుంది ఒక్కో దాంట్లో సో మనకు ఫస్ట్ అయితే భరతుడు సో నెక్స్ట్ క్వశ్చన్ పంచతంత్రంలోని కథాక్రమం అన్నాడు పంచతంత్రంలోని కథాక్రమం కాకోలుకియం లబ్ధ ప్రకాశం మిత్ర మిత్రభేదం మిత్ర లాభం అన్నాడు మరి ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు దీన్ని పంచతంత్రంని అనువాదం చేసిన చాలామంది ఉన్నారండి పంచతంత్రం ఇక్కడ మనకు చిన్నయా సూరి నీతి చంద్రిక ద్వారా తెలియజేయడం జరుగుతుంది చిన్నయ్య సూరి చంద్రిక పరవస్తు చిన్నయ సూరి నీతి చంద్రిక సూరి నీతి చంద్రిక నీతి చంద్రిక ఇంకా మనకు చాలామంది ఉన్నారు బైచిరాజు వెంకటనాథుడు దూబగుంట నారాయకవి పర్వస్తున్న సూరి కందుకూరు వీరశలింగం కూడా ఉన్నారండి వాళ్ళందరూ కూడా మనకు ఉన్నారు వేములపల్లి ఉమామహేశ్వరరావు కందుకూరు వీళ్ళందరూ కూడా మనకు పంచతంత్రాన్ని రాసిన వారు అనువాదం చేసిన వారు ఉన్నారు మరి ఇక్కడ వరుస వర్షక్రమం క్రమం చూసుకుంటే మరి మనకు మిత్ర మిత్రలాభం వస్తుంది తర్వాత మిత్రభేదం తర్వాత కాకోలిక్యం చివరికి లబ్ధ ప్రకాశం వస్తుంది అలాగే మిత్రారు ఇక్కడ మనకు పంచతంత్రంలో కథాక్రమం చూసుకుంటే మిత్రలాభం మిత్రభేమం కాకోలికేయం లబ్ధ ప్రకాశం మరి కా పంచతంత్రాన్ని ఎంతమంది అంటే మరి అనువాదం చేసిన వారు ఎంతమంది అంటే బైజరాజు వెంకటనాథుడు దూబాగుంట నారాయణ పరవస్తు చిన్నయాసురి విమలవాడ ఉమాహేశ్వరరావు కందుకూరు వీరేశలింగం ఇందులో మనకు నీతిచంద్రికలో చిన్నయాసురి రెండు భాగాలు మాత్రమే రాస్తాడు మిగిలినటువంటి రెండు భాగాలు మనకు ఎవరు కందుకూరి వీరేశలింగం రాయడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ ముప్పై ఐదు మనకు విజయనగర రాజుల కాలక్రమం విజయనగర రాజుల కాలక్రమం అన్నారు బుక్కరాయలు హరిహర రాయలు కృష్ణదేవరాయలు సదాశివరాయలు హరిహర రాయలు బుక్కరాయలు కృష్ణదేవరాయలు సదాశివరాయలు అందరికీ తెలిసిందే మనకు ఎక్కువ శాతం మరి హరిహర బుక్కరాయలు అంటాం మనం సో హరిహర బుక్కరాయలు అంటే ఫస్ట్ వాళ్ళే కదా మరి హరిహర బుక్కరాయలు మనకు మరి ఇక్కడ ఫస్ట్ హరిహర బుక్కరాయలు హరిహర రాయలు తర్వాత బుక్కరాయలు తర్వాత కృష్ణదేవరాయలు తర్వాత సదాశివరాయలు వీళ్ళు నలుగురు నాలుగు వంశాలకు చెందిన వాళ్ళు ఉంటారు మరి అసలు ఇద్దరు ఉన్నారే హరిహర బుక్కరాయలు ఒకటి మరి సంగమ సాలువ తులవ అరవీటి వంశాలకు చెందినటువంటి ఇక్కడ గుర్తుపెట్టుకో సంగమ సాలువ తులువ అరవీటి వంశాలు ఉంటాయి వీళ్ళందరూ కూడా విజయనగర రాజులే చాలా ఇంపార్టెంట్ వర్షక్రమాడు తర్కోసారి ఇక్కడ మనకు సంగమ సాలువ సాలువ సంగమ వంశత్వం చెందినవారు హరిహర రాయలు మరియు బుక్క రాయలు తర్వాత వంశం కృష్ణదేవరాయలు అరవీటి వంశం మనకి ఇక్కడ సదాశివరాయలు ఉంటాయి మిట్లయి వర్షక్రమం ఏంటంటే మరి మనకు ఆన్సరు ఫస్ట్ పదమూడు ముప్పై ఆరు హరిహర రాయలు తర్వాత పదమూడు యాభై ఆరు బుక్క రాయలు తర్వాత కృష్ణదేవరాయలు పదమూడు సారీ పద్నాలుగు ఇరవై ఐదు సారీ అంతే పదిహేను తొమ్మిది సారీ కృష్ణదేవరాయలు మనకు పదిహేను తొమ్మిది తర్వాత సదాశివరాయలు వచ్చేసి మనకు పదిహేను నలభై రెండు సదాశివరాలు పదిహేను నలభై రెండు పదిహేను డెబ్బై వరకు ఉంటారు సో ఇది మనకు సరైన మనసుకొన ఆప్షన్ బి సరైన ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్దేశ హేతువాక్యాలను ఇక్కడ మనకు ఇవి కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి ఒక క్వశ్చన్ రెండు మూడు సార్లు చదివితే అర్థమవుతుంది క్రింది ప్రశ్నల్లో నిర్దేశ హేతువాక్యాల పరస్పర సంబంధంలో తప్పులను గుర్తించండి అన్నారు ఇక్కడ నిర్దేశం మనకు కోడలు గోడలు కనిష్ట భేదక యుగ్మం అన్నాడు కరెక్ట్ కోడలు గోడలు రెండింటి మధ్య అర్థభేదం లేదు కాబట్టి అన్నాడు మిత్ర ఒకసారి మనం చూసుకుంటే మరి కోడలు గోడలు మనం పలికే విధానం ఒకసారి చూసుకుంటే కోడలు గోడలనికి చిన్నసు బాలవకంగా చదివితే తెలిసింది మిత్రారా మనకు కోడలు గోడలు కోడలు గోడలు అనేది కనిష్ట భేదక యుగ్మం అన్నది మనకు కరెక్ట్గానే రెండింటికి అర్ధ భేదం లేదు కాబట్టి అంటే మిత్రారా ఇది మనకు సరైన హేతు అనేది కాదు మరి నీ సరైనది హే అనేది సరికాదు నీ సరైనది హే సరికాదు కోడలు గోడలు కనిష్ట యు భేదక యుగ్మం అన్నాడు రెండింటికి మధ్య అర్థభేదం లేదు కాబట్టి అన్నాడు మనకు సరైన హేతువు కాదు నీ సరైనది హే అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ అర్ధ పరిణామం భాషలో వచ్చే మార్పునకు నిదర్శనం అంటే అర్ధ పరిణామం భాషలో వచ్చే నిదర్శనకు మార్పు పదాలకు అర్థాలు మారుతాయి కాబట్టి అన్నాడు అర్ధ పరిణామం భాషలో వచ్చే మార్పుకు నిదర్శనం అనేది కరెక్టే మరి పదాలకు అర్థాలు మారుతాయి అన్నది సరైన హేతువు కాదు ఎక్కడ మరి నీ సరైనది హే అనేది సరికాదు సి సరైన ఆన్సర్ నెక్స్ట్ నిర్దేశం కృష్ణదేవరాయలు రాజకవి కృష్ణదేవరాయలు రాజకవు అష్టదిగ్గజ కవులను పోషించాడు కాబట్టి అన్నారు కృష్ణదేవరాయల రాజకవి అష్టదిగ్గజ కవులను పోషించాడు కాబట్టి అనేది ఇది సరైన హేతు కూడా కాదు మిత్రులరా కృష్ణదేవరాయలు రాజకవి కరెక్ట్ కానీ అష్టదేవజాలను పోషించడం వల్ల రాజకవి అనేది కాదు మనకు సరైన హేతు అనేది కాదు ఆప్షన్ ఏ సరైన ఆన్సర్ శబ్ద శబ్దవృత్తులు మూడు అవును అవి అభిధ లక్షణ వ్యంజన అన్నాడు మరి సరైన కదా శబ్దవృత్తులు మూడు అవి ఏంటి అభిధ లక్షణ వ్యంజన రెండు కూడా కరెక్టే మరి నీ సరైనది హేతు కూడా సరైనది ఆప్షన్ సి సరైన ఆప్షన్ నెక్స్ట్ భారతం పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది ఇందులో మనం ఎక్కువగా మార్కులు తెచ్చుకోవచ్చు మిత్రులారా భారతం పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది వ్యాసుడు రచించాడు కాబట్టి అన్నాడు మరి వ్యాసుడు రచించడం వల్ల అది పంచమ విధంగా అభివృద్ధి చెంద అభివృద్ధి చెందంగా వెలిసింది అనేది కరెక్ట్ కాదు ఎట్లా మనకు అందులో ఉన్న సారం అటువంటిది అందులో ఉన్నటువంటి విషయం అటువంటిది కాబట్టి మరి అందరికీ ఆదరణ పొందింది కాబట్టి అది మరి నీ అనేది సరైనది అని హేతు అనేది సరికాదు రాసింది వ్యాసుడే కానీ అతను అతడు రచించడం వల్లనే పంచమవేదంగా అభివృద్ధి చె ప్రసిద్ధి చెందింది అనేది కరెక్ట్ కాదు కాబట్టి నీ సరైనది హే అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ భూదరాజు రాధాకృష్ణ భద్రరాథ కృష్ణమూర్తి రామారావు పిఎస్ సుబ్రహ్మణ్యం మనకి జతపరచడం అడగడం జరిగింది మరి ఇక్కడ తెలుగు వాక్యం ద్రావిడ భాషలు ప్రాచీన శాసనాలు భాషా సమాజం సంస్కృతి అన్నాడు ఒకసారి ఇక్కడ మనం చూసుకున్న ఇద్దర మరి భూదరాధ రాధాకృష్ణ మనకు ప్రాచీనాంధ్ర శాసనాలు రచించడం జరుగుతుంది ప్రా అంటే ప్రాణన్న యుగంలో ఉన్నటువంటి ప్రాచీనాంధ్ర శాసనాలను కూడా వాటి మీద ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఆప్షన్ సి మరకు సరైనది భద్రనాథ కృష్ణమూర్తి మరి మనకు ఏంటి భద్రనాథ కృష్ణమూర్తి భాషా సమాజం సంస్కృతి ఆప్షన్ భాషా భాష సమాజం సంస్కృతి చేకూరు రామారావు ఇది చాలా సార్లు వస్తుంది మిత్రుల గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా తెలుగు వాక్యం ఇది తెలిసే ఉంటుంది అందరికీ నెక్స్ట్ పిఎస్ సుబ్రహ్మణ్యం ద్రావిడ భాషలు సో ఆన్సర్ వచ్చేసి తెలిసి మనకి ఏంటి మరి ఏ సారీ సిడి ఏబి ఎక్కడ ఉంది మరి నెంబర్ల ప్రకారం ఉంది కాబట్టి మనకు ఏబి ఇక్కడ మనకు త్రీ ఆప్షన్ మనకు త్రీ ఫోర్ వన్ టూ ఆప్షన్ బి సరైన ఆన్సర్ త్రీ ఫోర్ వన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ కచర్ తప్ప గజర్దబ టాటా మనకు వర్గాక్షరాలను ఇవ్వడం జరిగింది ఇక్కడ వర్గాక్షరాలంటే మరి ఒకసారి చూసుకుంటే మరి ఏంటి ఏంటంటే మరి గజడ దబ్బ అనేది మనకు కజడ దెబ్బల పరిషాలు గజడ దబ్బలు సరళాలు పరుషాలు ఇది గుర్తుపెట్టుకోవాలి మిత్ర ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది పరిషాలు తెలిసేవచ్చు మనకు తెలియని కొత్తగా ప్రిపేర్ అవ్వాలి ఒకసారి చెప్తాం మనకు గజడ దెబ్బలు ఏంటి ఏంటి మరి సరళాలు అంటారు వీటిని టాటా డాడా అంటారు వీటిని ఈ యొక్క ఒక వర్గ ఈ వర్గ పంచమాక్షరం వర్గ వర్గ ప్రథమాక్షరాలు వర్గ ద్వితీయ అక్షరాలు వర్గ తృతీయాక్షరాలు వర్గ చతుర్ చతుర్థాక్షరాలు వర్గ పంచమాక్షరాలు ఉంటాయి మరి ఇక్కడ చూసుకుంటే టాటా డాడా అని వీటిని మూర్ధాన్యాలు అంటూ వీటిని అనునాశకాలు అంటారు ఒకసారి చూసుకుందాం మరి ఇక్కడ కచట తప అనేటివి ఏంటంటే మరి కచటా తప కచట తప అంటే మరి ఏంటి మనకు శ్వాసాలు ఏంటి కచట తపలు శ్వాసాలు మనకి ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది నాదాలు ఏవి అని వచ్చింది మనకు ఫస్ట్ వీడియోలో చూడండి ఒకసారి దీనికంటే ముందు వీడియోలో మనకు గజడ దెబ్బలు అంటే మరి ఇక్కడ నాదాలు మరి డాడా అనే టా డాడ్డా అనా అనేవి మనకు మూర్ధన్యాలు ఇన్యాయని అనానామా అనేవి ఏంటి అనునాసికాలు అంత కదా అనునాశికాలు ఓకే ఇక్కడ ఆప్షన్ ఏంటి మరి మనకంటే సరే ఆన్సర్ దీనికి వచ్చేసి ఆప్షన్ ఫోర్ సరే అండి త్రీ త్రీ ఫోర్ టూ వన్ అంతే కదా త్రీ ఫోర్ టూ వన్ ఇట్లా కన్ఫ్యూజ్ ఉంటే మిత్ర మనకు యాక్చువల్లీ ఏబీసీలు ఇస్తే బాగుంటుంది కానీ ఇక్కడ నెంబర్లు ఇవ్వడంతో కొద్దిగా ఆన్సర్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది ఏంటి ఆప్షన్ డి మనకు సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మను చరిత్ర వసుచరిత్ర రామాభిదయం విజయ విలాసం ఈ రెండు వేల పన్నెండులో కొద్దిగా క్వశ్చన్లు డైరెక్టు అడిగే చాలా వరకు డైరెక్ట్గా అడగడం జరిగింది బట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చే క్వశ్చన్లో మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పుస్తకాలను చాలా లోతుగా చదవాలి చాలా లోతుగా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ చరిత్ర వసు చరిత్ర రామాభ్యుదయం విజయ విలాసం అన్నాడు మరి మన చరిత్ర ఎవరు మనకు అల్లసాని పెద్ద అనేది అందరు తెలిసిందే డైరెక్ట్ తెలిపదం చరిత్ర రామరాజ భూషణుడు రామాభ్యుదయం ఎవరు మరి అయ్యల్ రాజు రామవధ్రుడు విజయ విలాసం చేమకురి వెంకట కవి సో ఆన్సర్ ఏంటి మనకు ఫోర్ త్రీ టూ వన్ ఇక్కడ సి మనకు సరైన ఆన్సర్ ఫోర్ త్రీ టూ వన్ సరైన ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ ఎంకిపాటలు మన ప్రక్రి మనకు పాటలు దీపావళి ఖడ్గ సృష్టి అమృతం కురిసిన రాత్రి అన్నాడు తిలక్ శ్రీశ్రీ వేదుల సత్యనారాయణ నండూరి సుబ్బారావు అందరికి తెలిసిందే మరి పాటలు ఎవరు నాయుడు ఎంకి నాయుడు బావ నండూరి సుబ్బారావు దీపావళి ఎవరండి దీపావళి మరి వేదుల సత్యనారాయణ ఖడ్గ సృష్టి ఎవరు మరి శ్రీశ్రీ మనకు మహాప్రస్థానంలో ఉంటుంది అమృతం కురిసిన రాత్రి తిలక్ చాలా ఫేమస్ ఇది ఒకసారి ఈ కవితల్లో లాస్ట్ టైం ట్వంటీ 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 వన్ క్వశ్చన్లో రెండుసార్లు మనకు అమృతం కురిసిన రాత్రి నుంచే కవితలు అడగడం జరిగింది ఇట్లా లాస్ట్ క్వశ్చన్ మనకు సో అమృతం కురిసి ఇట్లా ఈ కావ్యాలను కూడా చదవాల్సిన అవసరం ఉంది అలాగే కడుగ మహాప్రస్థానం నుంచి కూడా కొన్ని కవితలు అడగడం జరుగుతుంది సో తప్పకుండా అవన్నీ బుక్స్ చదవాలి తప్పకుండా నెక్స్ట్ కవితలన్నీ కూడా చదవాలి ఇప్పుడు ఆన్సర్ ఏంటి మరి మనకంటే ఫోర్ త్రీ టూ వన్ ఆప్షన్ ఏ సరైన ఆన్సర్ నెక్స్ట్ ఫోక్ లోర్ అండ్ ఫోక్ లైఫ్ ఆర్బిఎస్ సుందరం జానపద సాహిత్యం వీరగాథలు చార్లెస్ గోవర్ ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా రిచర్డ్ ఎం డార్సన్ జానపద సాహిత్య స్వరూపం తంగిరాల వెంకట సుబ్బారావు మనకు నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఆన్సర్ అయింది మరికి ఫోక్ లోర్ అండ్ ఫోక్ లైఫ్ ఎవరండి ఫోక్ లోర్ అండ్ ఫోక్ లైఫ్ మనకు వచ్చేసి జానపద సాహిత్యం వీరగాథలు వచ్చేసి ఇక్కడ జానపద సాహిత్యం వీరగాథలు వచ్చేసి మనకి ఎవరంటే తంగిరాల వెంకట సుబ్బారావు ఆప్షన్ అండి తంగిరాల వెంకట సుబ్బారావు మరి ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదర్న్ ఇండియా వచ్చేసి మనకు చార్లెస్ ఈ గోవర్ ఎవరు చార్లెస్ ఈ గోవర్ నెక్స్ట్ ఫోక్ లోర్ అండ్ ఫోక్ లైవ్ ఫైవ్ అంటే రిచర్డ్ ఎం డార్సన్ సి దీనికి ఫస్ట్కి సి సెకండ్ దానికి జానపద సాహిత్యం గీరగా డి అలాగే ఫోక్ సాంగ్స్ ఆఫ్ సదర్న్ ఇండియాకి బి మరి జానపద సాహిత్య స్వరూపం అన్నదానికి ఆర్బిఎస్ సుందరం ఏ సరైన ఆన్సర్ మరి ఎక్కడుంది మనకు ఇది ఫోర్ త్రీ ఫోర్ త్రీ టూ వన్ అండి ఫోర్ త్రీ టూ వన్ ఎక్కడ అంటే ఆప్షన్ బి సరైన ఆన్సర్ ఫోర్ త్రీ టూ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఆరు రైతు దున్నితే రాజులకు అన్నం గాలి మేడలు రెండు మిద్దెలకు ఒకటే దూలం శ్రీమంతం ఇటువైపు జాతీయం పొడుపు కథ సామెత జానపద నిరుక్తి అని చెప్పడం జరిగింది ఒకసారి ఇక్కడ మనం చూసుకుందాం ఇట్లా మరి రైతు దున్నితే రాజులకు అన్నం అన్నది మరి ఏంటంటే సరే ఇట్లా చూసుకుందాం జాతీయం అంటే ఏంటంటే ఇక్కడ మనకు గాలి మేడలు జాతీయం అంటే గాలి మేడలు మరి పొడుపు కథ అనేది మరి రెండు మిద్దెలకు ఒకటే దూలం అలాగే సామెతకు వచ్చేసి మనకు రైతు దున్నితే రాజుకు అన్నం జానపద నిరుక్తి అన్నది శ్రీమంతం జానపద నిరుక్తి అన్నది శ్రీమంతం మరి ఆన్సర్ ఇండి మనకు సరైన ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఏడు సిద్ధాంతం గుణ సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం ఔచిత్య సిద్ధాంతం విమర్శల్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఇవి మరొకసారి దండి భరతుడు అన్నాడు ఇక్కడ ఒకసారి గుణ సిద్ధాంతం చూసుకుంటే మరి దండి గుణములు అంటాము దండి గుణములు అంటే మరి గుణ సిద్ధాంతం సంపాదించి సాధించి ప్రసాదించింది ఎవరు మనకు దండి తర్వాత ధ్వని సిద్ధాంతం అంటే మరి ఆనందవర్ధనుడు ఔచిత్య సిద్ధాంతం అంటే క్షేమేంద్రుడు మరి సిద్ధాంతం అంటే భరతుడు నాట్యశాస్త్రంలో ఉంది భరతుడు నాట్యశాస్త్రం నాట్యశాస్త్రం చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోవాలి దండి కావ్యదర్శం కావ్యదర్శం ఆనందవర్ధనుడు ధ్వన్యాలోకం ఓకేనా ఇక్కడ ఆన్సర్ ఏంటి మనకి నలభై ఏడు అండి మరి త్రీ ఫోర్ టూ వన్ ఆప్షన్ ఏ త్రీ ఫోర్ టూ వన్ నెక్స్ట్ క్వశ్చన్ దీని తర్వాత నేను మరొక క్వశ్చన్ పేపర్ని చేస్తాను మిగతారా తప్పకుండా సెట్ పేపరే అది కూడా అది టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఫోర్టీన్ ఫోర్టీన్ మైబీ అయి ఉంటుంది ఇక్కడ మనకు కాళిదాసు వ్యాసుడు పాణిని అమరసింహుడు అన్నాడు ఇటువైపు అష్టాధ్యాయి నామలింగా శాస్త్రం మహాభారతం మేఘ సందేశం అన్నాడు కాళిదాసు ఏంటి మరి కాళిదాసు మేఘ సందేశం వ్యాసుడు మహాభారతం పాణిని అష్టాధ్యాయి అమరసింహుడు నామలింగాను శాసనం ఆన్సర్ ఏంటి మరి ఇక్కడ మనకు త్రీ ఫోర్ టూ వన్ అంతే కదా త్రీ ఫోర్ టూ వన్ ఆప్షన్ త్రీ సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది మనకు శ్రీనాథుని కావ్యాలకు సంబంధించినటువంటి అంటే అంకితం ఎవరికైతే ఇచ్చిందో అది తెలుసు బండంపూడి అన్నయమాత్యుడు వీరభద్రారెడ్డి మామిడి సింగన అవచిత పేసిటి హరివిలాసం భీమేశ్వర గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ మిట్లర్ మనకు బెండంపూడి అన్నయమాత్యుడు అంటే బీ బే బే బి బెండంపూడి అనే మా అన్యాయమాతుడు భీమేశ్వర పురాణం వీరభద్రారెడ్డి అంటే మరి ఎవరు వీరభద్రారెడ్డి సరే చూసుకుందాం నెక్స్ట్ తెలిసి చూసుకుందాం ఇక్కడ అవచితిప్పే శెట్టి అంటే హరవిలాసం మామిడి సింగన శృంగార నైషం వీరభద్రారెడ్డి కాశీ ఖండం సో ఇట్లా పెట్టుకుంటే ఈజీ మనకు గుర్తుపెట్టుకొని రాసుకొని తప్పకుండా ప్రతి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది నలభై తొమ్మిది క్వశ్చన్ మనకి ఏంటి మరి ఆప్షన్ త్రీ ఫోర్ వన్ టూ ఆప్షన్ త్రీ సరైన ఆన్సర్ సి త్రీ ఫోర్ వన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ యాభై అది శతకం కథాకావ్యం ఖండకావ్యం గద్యకావ్యం అన్నాడు అంటారా ఇది మనకు ఇది చివరి క్వశ్చన్ శతకం అంటే మరి శ్రీకాళహస్తీశ్వర మహత్యం అంతే కదా శ్రీకాళహస్తీశ్వర మహత్యం శతకం ఇక్కడ మరి ఎవరు మరి దూర్జటి దూర్జటి నెక్స్ట్ కథాకావ్యం అన్నాడు మరి కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక సారీ కొరవి సింహ కొరవి గోపరాజు కదా కొరవి గోపరాజు కొరవి గోపరాజు ఖండకావ్యం వచ్చేసి మరి మనకు పిరదవసు ఎవరు జాషువా గుర్రం జాషువా గద్యకావ్యం వచ్చేసి మనకు రాయవాచ్యం ఏంటంటే నాయకుని స్థానాపతి అంటారు మరి సరైన పేరు అయితే మనకి ఇదే విశ్వనాథ నాయకుని స్థానాపతి ఇదే తన పేరు అట్లాగే స్థిరపడిపోయింది సో ఇది మనకు ఆన్సర్ ఇక్కడ ఏంటంటే యాభై ఐదు ఆన్సర్ మనకు టూ వన్ ఫోర్ త్రీ ఇంకా ఆప్షన్ డి టూ వన్ ఫోర్ త్రీ సరైన ఆన్సర్ మిత్రారా ఇవి మనకు యాభై క్వశ్చన్లు ఇంతటితో అయిపోయినాయి మిత్రారా సో దీనికంటే ముందు కూడా నేను ఒక వీడియో చేశాను అంటే ఒకటి నుంచి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది క్వశ్చన్ల వరకు ఆ వీడియో చూడని వారు తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఐ కార్డ్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి మిత్రారా నేను గత కొన్ని నెలల నుండి నేను యూజీసీ నెట్టు అలాగే పిహెచ్డి సీట్ టెట్ అలాగే టెట్కు పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి వీడియోలు చేయడం జరిగింది మిత్రారా ఆ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి తప్పకుండా వీడియోలన్నీ పూర్తి వరకు చూడండి రాబోయే ఎగ్జామ్స్లలో ఈ అనాలిసిస్ అని తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది మిత్రారా వీడియోలన్నీ పూర్తి వరకు చూడండి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది తప్పకుండా వీడియో చూస్తున్నారనే సంతోషం ఉంటుంది మిత్రలారీడియోలన్నీ పూర్తి వరకు చూడండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను సీట్ అది సెట్ పేపరే చేస్తాను తప్పకుండా తెలుగు పేపరు మీరు కింద కామెంట్ చేయండి మీకు ఏ పేపర్ కావాలన్నా మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది నేను డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ ఇస్తాను తప్పకుండా అందులో జాయిన్ అవ్వండి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా త్వరగా వస్తుంది ఎవరైనా సబ్స్క్రైబ్ కొత్త సబ్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి